ఓం శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాలయ పక్షాలు గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. మహాలయ పక్షం అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజుల్ని పితృపక్షాలని కూడా అంటారు. అంటే పితృదేవతల కార్యక్రమాలు చేయడం కోసమే ఈ 15 రోజులు ముఖ్యంగా చెప్పుకోదగినది. పితృ కార్యక్రమాలు ఏ రోజైనా చేయడం వీలు కాని వారు ఈ 15 రోజుల్లో తప్పకుండా తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ తమ రక్త సంబంధీకులు ఎవరికైనా సరే తర్పణాలు విడవాలి. తర్పణాలు విడవడం చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే రక్త సంబంధీకుల కార్యక్రమం అని చెప్పొచ్చు. భాద్రపద పౌర్ణమి తర్వాత నుంచి 15 రోజులు పూర్తిగా తల్లిదండ్రుల రక్త సంబంధీకుల ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి. ఎందువలనంటే తల్లిదండ్రులు మరణించినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ లేదా అన్నదమ్ములు ఎవరైనా మరణించినప్పుడు వారికి శ్రాద్ధ కర్మలు అనేవి తప్పకుండా చేయాలి. శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే ఆ శరీరం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఈ లోకంలోనే ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మనం ఆత్మకి శ్రాద్ధకర్మలు చేసినప్పుడే ఆత్మ పైలోకాలకు చేరి వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అందువల్ల శ్రాద్ధకర్మలు అనేవి చాలా ముఖ్యమైన పని మన మానవ జీవితంలో. అందులో తల్లిదండ్రులు అందుకే పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు అని తల్లిదండ్రులు నమ్మి మగ సంతానం కోసం తాపత్రయపడతారు. ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తారు. అయితే ఈ పుత్ర సంతానం కలిగినాక కూడా వారు ఈ రోజుల్లో ఈ శ్రాద్ధ కర్మలు అనేవి సరిగా చేయటం లేదనే చెప్పవచ్చు. నిజంగా చెప్పాలి అని అంటే ఈ శ్రాద్ధ కర్మలు పండగల కంటే మిగతా అన్ని శుభకార్యాల కంటే చాలా ముఖ్యమైనవి. ఎందువలనంటే పితృదేవతలు కనుక శాపము ఇచ్చారంటే ఆ శాపం వల్ల చాలా నాల నష్టాలు జరుగుతాయి. వ్యక్తుల జీవితాల్లో అభివృద్ధి అనేది ఉండదు. అందువల్ల పితృకార్యాలు చేయడం అనేది చాలా ముఖ్యం. మనిషి చనిపోయినప్పుడు అతను ఏ తిథి రోజు చనిపోయినాడో ఆ తిథి రోజున శ్రాద్ధకర్మ చెయ్యాలి. మనిషి చనిపోయిన 12 రోజుల్లో 3 రోజులు ఈ కర్మలు చేస్తారు. ఆ తరువాత నెల నెల మాసికం అని పెడతారు. ప్రతీ నెల ఆ తిథి రోజున మాసికం పెడతారు. తర్వాత సంవత్సరం పూర్తయినాక ఆ తిథి రోజున సంవత్సరీకం పెట్టి మళ్ళీ మరుసటి రోజుని మొదటిగా తద్దినం అని పెట్టి ఆ తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టాలి. తద్దినం అంటే తత్ దినం. తత్ అంటే ఆ రోజు. ఏ రోజైతే వారి తల్లి కానీ తండ్రి కానీ చనిపోయారో ఆ తిథి రోజుని తద్దినం, ఆ రోజుని వారికి పితృదేవతలకి కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి అని అంటే యజ్ఞోపవీత ధారణ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ శ్రాద్ధ కర్మలు అనేవి తప్పకుండా ఉంటాయి. అంటే బ్రాహ్మలు, వైశ్యులు, వీర క్షత్రియులు వీరందరికీ. వీరైతే ఒక బ్రాహ్మణుని పిలిపించి బ్రాహ్మణుల్ని ఇద్దరు బ్రాహ్మణుల్ని పిలిపించి ఆ రోజు వాళ్ళకి శ్రాద్ధకర్మ తల్లిదండ్రులు తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తల్లి వారి పేరు చెప్పి వారికి వారి చేత పిండ ప్రదానం చేయించాలి. ఈ పిండాన్ని కాకులు తింటాయి. మనం చేసిన కర్మ శ్రద్ధగా చేసినట్లయితే కాకులు వచ్చి ఆ పిండాన్ని తింటాయి. కాకులు పిండం తిన్నాయి అని అంటే కాకి రూపంలో వారు ఎవరికైతే శ్రాద్ధం పెట్టారో వారే వచ్చి తిన్నట్లుగా భావించుతారు. మన పెద్దలు అలాగ చెప్పారు మనకి. అయితే ఈ ఇలాగ శ్రద్ధగా చేయలేకపోతే కాకి వచ్చి పిండం తినడం అన్నది కూడా జరగదు. అందువల్ల ఈ శ్రాద్ధ కర్మలు చాలా నియమతో నిష్టతో చేయాలి. ఆ రోజు వారు రెండు మూడు రకాల కూరగాయలతోటి, అదే బ్రాహ్మిన్స్ అయితే 4 రకాల కూరలు, 4 రకాల పచ్చళ్ళు, 3 రకాల పిండి వంటలు
చారు చేసి బ్రాహ్మణులకి పంచల చాపలు కొని పంచల చాపలు ఇచ్చి తాంబూలం ఇచ్చి ఇంకా ఇంకా ఓపిక ఉండి ఇది శ్రద్ధ ఉన్నవారైతే ఇత్తడి రాగి చెంబులు కానీ రాగి పాత్రలు కానీ ఏమైనా కొని అవి కూడా ఇచ్చి కార్యక్రమం జరిపిస్తారు. ఈ కార్యక్రమం అపహరణ వేళ చెయ్యాలి, అంటే 12 తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెట్టాలి. ఈ కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి ఎలా లేదు ఇంచుమించుగా 4-5 అవుతుంది. ఆ రోజు అపహరణ వేళ కానీ కార్యక్రమం మొదలు పెట్టడానికి కుదరదు, అపహరణ వేళ చెయ్యాలి. అందువల్ల అలా చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ పుత్రులందు అనురాగం కలిగి ఉండి వారి వంశాభివృద్ధికి ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఆ వంశం అభివృద్ధి చెందుతుంది, ఆ ఇళ్లలో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఒకవేళ ఈ కార్యక్రమాలు చేయలేని వాళ్ళకి ఇంట్లో అభివృద్ధి జరగదు, చదువులు వచ్చినా ఉద్యోగాలు రావు, ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు కావు, ఇవన్నీ పితృదేవతల శాపాలుగా భావించవచ్చు. ఏ ఇంట్లో అయినా పెళ్ళిళ్ళు జరగటం లేదు ఆడపిల్లలకి, లేదా ఉద్యోగాలు ఎన్ని అర్హతలు ఉన్నా ఉద్యోగాలు రావటం లేదు అని అంటే అది పితృదేవతల శాపం ఉందని మనం భావించాలి. అందువల్ల పితృదేవతలకి తర్పణాలు చేయాలి. అంతేకాకుండా అనారోగ్యం కూడా పితృదేవతల శాపం వల్ల కలుగుతుంది, అనారోగ్యం ఎంతవరకైనా జరుగుతుంది. పితృదేవతలకి కార్యక్రమాలు చేసినప్పుడు అనారోగ్యాలు కూడా తగ్గుతాయి. పితృదేవతల ఆశీర్వాదం లేకపోతే ప్రతి పనిలోనూ ఆలస్యం, వివాహాలు జరగకపోవడం, అనారోగ్యం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ 15 రోజుల్లో ఆ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో వారి తిథి నాడు ఈ కార్యక్రమం, ఈ పితృదేవతల కార్యక్రమం చేయడం అన్నది చాలా ముఖ్యం. ఆ తిథి రోజుని ఒకవేళ కుదరకుంటే అమావాస్య అంటే మహాలయ అమావాస్య అంటారు, ఆ అమావాస్య రోజుని ఏ తిథి రోజుని చనిపోయినా కూడా ఆ అమావాస్య తిథి రోజున ఈ కార్యక్రమాలు జరిపించవచ్చు. ఒకవేళ ఈ తల్లి తండ్రి ఇద్దరూ చనిపోతే ఇద్దరిది కూడా ఆ అమావాస్య రోజున జరిపించవచ్చు. అంతేకాక ఇంకా కుటుంబంలో ఎవరైనా రక్త సంబంధీకులు చనిపోయినా లేదా ఆత్మీయులు ఎవరున్నా అందరి పేర్లు చెప్పి ఈ పితృదేవ కార్యక్రమం చేయవచ్చు అమావాస్య రోజున. అంతేకాకుండా అమావాస్య రోజు చేయాలి. ఈ 15 రోజుల్లో అమావాస్య కుదరకుంటే ఏ ఒక్కరోజైనా సరే చేయవచ్చు. ఇలా చేయడం వల్ల వారి 7 తరాలు కూడా అభివృద్ధిలోకి వస్తారు. అంటే ఇక్కడ వీరు ఈ పుత్ర కార్యక్రమాలు చేయకపోతే వీళ్ళ తండ్రి 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 కూడా స్వర్గానికి వెళ్లకుండా ఆత్మలు అక్కడే సంచారం చేస్తూ ఉంటాయి. వీరు మనకి సంవత్సరం రోజు అయితే వారికి మన సంవత్సరం వాళ్ళకి ఒక్కరోజు. అందువల్ల ఆ ఒక్కరోజైనా వాళ్ళకి అన్నం పెట్టి వారికి వస్త్రం ఇస్తే వారు ఆనందంగా ఉంటారు. అది ఎవరికి కూడా కష్టమైన పని అనేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారు అనేది ఈ పితృ కార్యక్రమాలు చేయడం మూలంగానే తెలుస్తుంది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి సంవత్సరంలో ఒక్కరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది ప్రతి మనిషిది బాధ్యతగా స్వీకరించాలి. అయితే ఈ కార్యక్రమాలు ఇంటిలో పెద్ద కొడుకు చెయ్యాలి. పెద్ద కొడుకు ఒకవేళ ఒక్కడే కొడుకు ఉంటే ఆ కొడుకు తప్పకుండా చేయాలి. పెద్ద కొడుకుతో ఇంకా కొడుకులు ఉన్నప్పుడు 4 కొడుకులు ఉన్నారనుకుందాం. సపోజ్ 4 కొడుకులు ఒక్కచోట కలిసి చేయలేకపోతే ఏ కొడుకు ఎవరింట్లో వారైనా చేయాలి, లేకపోతే పెద్ద కొడుకు చేసిన చోటకి మిగతా 3 కొడుకులు అక్కడికి రావాలి, అక్కడ ఈ కార్యక్రమాలు చెయ్యాలి. ఒకవేళ ఒక్కడే కొడుకు ఉండి అతని భార్య కడుపుతో ఉంటే ఈ కార్యక్రమం చేయకూడదు. ఆమె ఒకవేళ బహిష్ట అయినా కూడా ఈ కార్యక్రమం చేయకూడదు. ఎందువలనంటే కోడలే వచ్చి అక్కడ దీపం వెలిగించాలి. ఈ కార్యక్రమాలలో, పితృ కార్యక్రమాలలో కోడలది కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ విషయంలో అయితే అది శైవులకి ఇంకా కొన్ని పట్టింపులు ఉన్నాయి. అంటే శైవ మతం ఉన్నవారైతే వారికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. వారు పిండం పెట్టరు. వారు ఎట్లా చేస్తారంటే వారు బ్రాహ్మణుడికి పాదాలకు పూజ చేస్తారు, వాళ్ళ హస్తాలకు పూజ చేస్తారు,
చేసి వాళ్ళకి శివపూజలాగా చేస్తారు, శివపూజలాగా చేస్తారు. అయితే ఈ శైవుల్లో వారు ఆడవారు కూడా మెడలో శివలింగాన్ని ధరిస్తారు. శివలింగం ధరించిన వారే వంట చేయడానికైనా అర్హులు, వడ్డనకైనా వారే అర్హులు. శివలింగం ధరించిన ఆడవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం లేదు. ఇది శాస్త్రబద్ధంగా నిరూపించబడింది. అందువల్ల ఈ పితృ కార్యక్రమాల్లో భర్తతో పాటు భార్య కూడా అనుకువగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదుపరి మీన రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశిలో పూర్వాభాద్రం ఒక పాదము, నాలుగో పాదము, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు ఉంటాయి. ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వారికి మీనరాశి జన్మరాశి అని చెప్పవచ్చు, అధిపతి గురువు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందువలనంటే ఈ రాశి వారికి గురువు వృషభంలో తృతీయంలో ఉన్నారు. అందువల్ల తృతీయం అంటే సోదరులు. అందువల్ల సోదరి సోదరులతో ఈ రాశి వారు కొంచెం మంచి కమ్యూనికేషన్ నడపవలసిన అవసరం ఉంది. వారు ఎందు ప్రేమాభిమానాలు చూపించి అన్నదమ్ములతో, తమ్ముళ్ళు తృతీయం అంటే సోదరులు, వీళ్ళతో సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారిని కష్టపెట్టకుండా వారిని ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. విద్యార్థులకి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉండవు, బాగానే ఉంటుంది. అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా చదివి కష్టపడి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకోవాలి. తర్వాత ఉద్యోగస్తులకి, ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టపడితే బాస్ నుంచి అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కష్టపడకపోతే, పని పెండింగ్ పెడితే ఏ అధికారైనా ఊరుకోడు కనుక కష్టపడి పని చేసి వాళ్ళ అభివృద్ధిని పొందవలసిన అవసరం ఉంది. ఈ రాశికి అధిపతి గురువు కనుక గురువు ఎప్పుడూ ధర్మాన్నే చూస్తాడు, ధర్మంగా ఉండమనే చెప్తాడు. ఆయన న్యాయానికి ధర్మానికి ప్రతీక గురువు. అందువల్ల గురువు రాశి అధిపతి కనుక వీరు ధర్మాన్ని ఎప్పుడూ విడనాడకూడదు, ధర్మబద్ధంగానే ఉండాలి. ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన కానీ, అన్యాయానికి సంబంధించిన పనులు కానీ ఈ రాశి వారు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఉద్యోగస్తులు కూడా లంచాలు లాంటివి తీసుకోకుండా ధర్మంగా ఉండాలి. ఎవరికైతే వారు అవసరం ఉందో వారికి సహకరించాలి, అప్పుడు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. కుటుంబంలో కూడా మంచి సహాయ సహకారాలు ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. కుటుంబంలో ఎవరిని అన్యాయంగా తిట్టడము, కోపం తెచ్చుకోవడము ఇట్లాంటివి చేయకూడదు. సోదరుల్ని ఆడపిల్లల్ని ఆదరించాలి. సంతోషంగా వాళ్ళ సంతోషమే మన సంతోషం అని అనుకుని ఆడపిల్లల్ని ఆదరించి తల్లిదండ్రులను పూజించాలి. తల్లిదండ్రులను పూజించడం వల్ల ఎటువంటి కష్టమైనా సరే తీరిపోయే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా ఉంది. అట్లాగే ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. ఎందువల్లంటే అధిపతి గురువు కనుక గురువు ధనానికి, పుత్ర సంతానానికి, అభివృద్ధికి, మనం ఇల్లు కొనుక్కోవాలంటే గురు అనుగ్రహం ఉండాలి, పెళ్ళి కావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, పిల్లలు పుట్టాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. దేనికైనా ఏదైనా ఇచ్చేది ఆయనే కనుక గురువు సంబంధమైనటువంటి పూజలు అంటే దత్తాత్రేయుని కానీ, సాయిబాబాని కానీ, దక్షిణామూర్తిని కానీ పూజించడం, ఆ నామజపం చేయడం ఈ రాశి వారికి చాలా అవసరము. దానివల్ల వీరు చాలా ధర్మపదంలో నడవాలి, ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి, ధార్మిక కార్యక్రమాలు, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. దేవుడికి పూజ చేయడము లేదా దైవానికి సంబంధించి ఏదైనా గుడిలో డొనేషన్లు ఇవ్వడము లేదా పేదవారికి ఏదైనా ఇవ్వడము, విద్యార్థులకి చదువుకు సంబంధించి సహకరించడము, ముసలి వాళ్ళకి, వికలాంగులకి దానాలు చేయడము, ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ధర్మానికి సంబంధించిన పనులు చేస్తే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో పరస్పరము ఒకరికొకరు సహకరించుకొని ఆనందంగా ఉంటారు. బంధువుల విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి, బంధువుల్ని ఆదరించాలి. అతిథి దేవో భవ అన్నారు కదా, అలాగే బంధువుల్ని ఆదరించాలి.
కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా, కుటుంబంలో గొడవలు ఉంటే ఆర్థికంగా అభివృద్ధిని సాధించలేము. అందువల్ల కుటుంబంలో ముందు ఇండ్లు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అందువల్ల ఇంట్లో ముందు సహాయ సహకారాలు ఉండి పరస్పరం ఉంటే అప్పుడు బయట కూడా గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు అన్నపూర్ణాదేవిని పూజించాలి. అన్నపూర్ణాదేవికి శుక్రుడు అధిపతి కనుక అన్నపూర్ణాదేవిని పూజించి అన్నపూర్ణాదేవికి పులిహార లేదా దద్దోజనం లాంటి అన్నంతో కూడిన పదార్థాన్ని నైవేద్యం పెట్టి అది 10 మందికి పంచడం వల్ల చాలా ఉపయోగం. నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవిని పూజించి ఈ రాశివారు మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తాము. నవరాత్రులు జాగ్రత్తగా చేసుకుని సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ నవరాత్రుల్ని అందరూ జాగ్రత్తగా చేసుకుని అమ్మవారి కృపకు పొందుతారని ఆశిస్తాము. ఎంత వచ్చింది? 4 నిమిషాలు వచ్చింది. 5 వచ్చిందా? ఓకే. సృష్టి ప్రారంభించినప్పుడు బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టారు. విష్ణువు ఈ సృష్టిని పరిపాలించుతున్నారు. అప్పుడు బ్రహ్మ సృష్టించిన మనుషులందరూ పెరిగిపోయి లోకం నిండిపోయిందట. అప్పుడు బ్రహ్మ సృష్టిస్తూనే ఉన్నారు, విష్ణు పాలిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ జనాభా మాత్రం పెరిగిపోతుంటే, ఇంకా పెరిగిన జనాభాకి భూమి మీద స్థానం లేనప్పుడు శివుడు లయకారకుడై ఈ పుట్టిన వాళ్ళందరినీ సంహరించడం మొదలుపెట్టాడట. అంటే లయం చేసుకున్నాడు, తనలో కలుపుకున్నాడు. అందువల్ల శివుణ్ణి లయకారకుడు అని పిలుస్తారు. ఈ ఎప్పుడైతే ఈ 15 రోజులు శివుడు ఈ లయ కార్యక్రమం చేశాడు కనుక దీన్ని మహాలయపక్షాలు అని పేరు వచ్చింది. అయితే దీనికి ఇంకొక ముఖ్యమైన కథ కూడా ఉన్నది. మీకు అందరికీ మహాభారతంలో దానవీర సౌరకర్ణుడైన కర్ణుడి గురించి అందరికీ తెలిసినదే. ఈ కర్ణుడు ఎన్నో దాన ధర్మాలు చేసి ఆయన పేరే దానవీర సూరకర్ణని పేరు గడించాడు. అయితే ఈ కర్ణుడు చనిపోయిన తరువాత స్వర్గానికి వెళ్ళే దారిలో ఆయనకి ఆకలేసిందట. ఆకలేస్తే ఒక వృక్షం నుంచి ఒక కాయను కోసి తిందామని ప్రయత్నించాడు. ఆయన కాయ చెట్టు నుండి తెంపగానే అది బంగారం కాయగా మారిపోయిందట. మంచినీళ్ళు ఒక సెలియర్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదామని చూస్తే ఆ నీరు కూడా బంగారంగా మారిపోయిందట. ఆయన అలాగే స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో కూడా ఏమి తిందామన్నా ఏం చేద్దామన్నా అంత బంగారంగా మారిపోతుంటే అప్పుడు ఆయన ఇంద్రుడిని అడిగాడట. అంటే అప్పుడు ఇంద్రుడు చెప్పారట, నువ్వు మహాదాన వీరకర్ణుడివే కర్ణ, కానీ నువ్వు ఏ రోజు కూడా అన్నాన్ని దానం చేయలేదు, అందువల్ల నీకు తినడానికి రావటం లేదు. అందువల్ల నీవు అన్నాన్ని దానం చేస్తేనే కానీ నీకు తినడానికి ఏమీ దొరకదు అని చెప్పారట. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవానుడిని ప్రార్థించి ఆయన్ని బతిమాలుకుంటే అప్పుడు సూర్యుడు భగవానుడు ఇంద్రుడి చేత ఒప్పించి మళ్ళీ కర్ణుడు, అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పాడంటే, ఈ భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు కర్ణుణ్ణి నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ ఈ 15 రోజులు ఎంతమందికి వీలైతే అంతమందికి అన్నదానం చెయ్యి, చేసిన తర్వాత మళ్ళీ స్వర్గానికి రమ్మని చెబితే అప్పుడు కర్ణుడు ఈ 15 రోజులు అంటే భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు భూలోకానికి తిరిగి వచ్చి అందరికీ అన్నదానం చేసినాక అప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడట. అందువల్ల ఈ 15 రోజుల్ని మహాలయపక్షాలు అని కూడా పేరు వచ్చింది అంటారు. అయితే దీనివల్ల ఇవి చేయడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోతుంది. ఏం చేయాలంటే తల్లిదండ్రులు తల్లియో తండ్రో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక వారు ఏం చేయాలంటే తెల్ల బియ్యము నీళ్లు తీసుకుని రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ తర్పణం విడవాలి. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయిన వాళ్ళు అంటే ఈ శ్రాద్ధ కర్మ ఎవరైతే బ్రాహ్మణ్ణి పిలిపించుకుని చేయలేని వారు ఉంటారో, ఎవరికైతే ఈ శ్రాద్ధ కర్మలు చేయలేరో వారందరూ ఈ విధంగా తల్లి తండ్రి ఇద్దరూ చనిపోతే నువ్వులు తీసుకుని నీళ్లతో నువ్వుల్ని రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ జమ్మి చెట్టు మొదట్లో కానీ వదలాలి. అది ఇలాగే 15 రోజులు చేయాలి. ఒకవేళ ఈ 15 రోజులు చేయలేని వాళ్ళు అమావాస్య రోజైనా చేయాలి, వీలైతే అన్న సంతర్పణ చెయ్యాలి. మనకి పురాణాలు చెప్తూనే ఉన్నాయి, మనం ఏది ఇస్తామో
శ్రీకృష్ణ భగవానుడి గీతలో అదే చెప్పారు, మనం ఏది ఇస్తామో అదే మనకి దక్కుతుంది అని. మనం ఎవరికైనా దాహానికి మంచినీరు ఇస్తే మనకి మంచినీరు దొరుకుతుంది, ఎవరికైనా అన్నం పెడితే మనకు అన్నం దక్కుతుంది. అందువల్ల పితృ కార్యక్రమాల్లో ఇది ఈ తర్పణాలు అన్నది తప్పకుండా ప్రతి కొడుకు చేయవలసిన విధి ఉన్నది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఒకరు బతికుంటే వారు తెల్ల బియ్యము నీళ్లు కలిపి వదలాలి. ఒకవేళ కొడుకులు లేని వారు ఏం చేయాలి అని అంటే, కూతురుకి పెద్ద కూతురు కొడుకు దహోత్రుడు ఆ మనవుడు అవుతాడు కనుక అతనికి అధికారం ఉంటుంది, అతను ఈ కార్యక్రమాలు చేయవచ్చు. అయితే తండ్రి బతుకుండగా మనమడు మాత్రం ఈ కార్యక్రమం చేయకూడదు. మనమడికి ఎంత తాతగారి మీద ప్రేమ ఉన్నా, తాతగారికి మనమడు ఎంత ఇష్టమైనా కూడా మనమడు మాత్రం ఈ కార్యక్రమం చేయకూడదు, తండ్రి చేయాలి. మనమడికి ఏదైనా అన్నదానం లాంటివి చేయవచ్చు. అందువల్ల కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ పితృపక్షాలు చనిపోయిన వాళ్ళు చూసారా, ఇంత ఖర్చు అవసరమా, ఇదంతా దేవుడు చూస్తాడా, వాళ్ళు చూస్తారా, నమ్మని వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. కానీ మనం చేసే ప్రతి కర్మకి కూడా మనం అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఇది అన్ని రాశుల వారు కూడా, మేషరాశి వారైనా, వృషభ రాశి వారైనా, మిథున రాశి వారైనా, కర్కాటక రాశి వారైనా, సింహరాశి వారైనా, కన్యారాశి వారైనా, తులారాశి వారైనా, వృశ్చిక రాశి వారైనా, ధనుస్సు రాశి వారైనా, మకర రాశి వారైనా, కుంభరాశి వారైనా, మీనరాశి వారైనా, ఎవరైనా సరే ఇలాగ తిలాదానం కానీ బియ్యంతో తర్పణం కానీ చెయ్యాలి. ఇంకా వాళ్ళకి శక్తి ఉంటే బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయవచ్చు, అలాగే అన్నదానం చేయవచ్చు. అయితే వీరు మఖా నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం, మఖాపుబ్బ నక్షత్రంలో పుట్టిన వారికి, అందులో మఖా నక్షత్రంలో పుట్టిన వారికి ఈ పితృ శాపాలు ఎక్కువగా ఉంటాయి. అది పితృ నక్షత్రం, మఖా నక్షత్రానికి అధిపతులు పితృదేవతలు. అందువల్ల మఖా నక్షత్రంలో పుట్టిన వారు తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయాలి. అదే తల్లి పునిస్త్రీగా చనిపోతే సంవత్సరానికి ఒకసారైనా ఎవరైనా ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకి పసుపు, కుంకుమ, బట్టలు, తాంబూలం, పువ్వులు, గాజులు ఇట్లాంటి దానం చేస్తే ఆ తల్లి రుణం తీర్చుకున్నట్లుగా అవుతుంది. ఇది మహాలయపక్షాల గురించి చెప్పు. ఇంకా దీని గురించి గరుడ పురాణంలో మహాలయపక్షాల గురించి 21, 22, 23 అధ్యాయాల్లో బాగా విపులంగా రాశారు. ఈ గరుడ పురాణంలో ఈ 3 అధ్యాయాలు చదవడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. నవగ్రహాలని పూజించాలి, ఈ 15 రోజులు గాయత్రి జపం చేయాలి, తరువాత 12 గంటల తరువాతే భోజనం చేయాలి. వీలైతే ఈ 15 రోజులు 12 గంటల్లోపు ఎటువంటి ఆహారం తీసుకోకుండా 12 గంటల తర్వాత భోజనం చేయాలి. వెండి, బియ్యం, నెయ్యి, ఉప్పు, అది గేదె నెయ్యి, ఉప్పు ఇవి దానం చేయొచ్చు. వెండి దానం చేస్తే చాలా మంచిది. ఇలా దానం చేసే స్తోమత లేని వాళ్ళు రావి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ 14 లేదా 32 లేదా 48 తర్పణాలు వదలాలి. దర్భలు, బియ్యం, నువ్వులు ఇవి తీసుకుని తర్పణాలు వదలాలి. ప్రతి సంక్రమణం మనకి తెలుసు, మకర సంక్రమణ రోజున కూడా పెద్దలకు పెడతారు. పెద్దలకు బియ్యాలు పెట్టడం అంటే ఈ తర్పణాలు చేయడం అనే అర్థం వస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలు కానీ, కొత్తగా పెళ్ళైన కొడుకులు కానీ, కొడుకు ఎవరికి, కూతురికి కొత్తగా పెళ్లి చేస్తే 6 నెలల్లోగా ఈ తర్పణాలు చేయవలసిన అవసరం లేదు. ఇలాగా కొంతమంది ఇళ్లలో ఆత్మహత్యలు జరుగుతాయి, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. అట్లాంటి వారికి ఈ కారణాలు గోకర్ణంలో వెళ్ళి, పితృశాపాలు ఉన్న గోకర్ణంలో వెళ్ళి ఈ పితృశాపాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇలాగా అకాల మరణం చెందిన వారి గురించి, వారికి గోదావరి తీరంలో కానీ, ఇలా గోకర్ణంలో కానీ, గయా ప్రయాగల్లో కానీ 11 లేదా 21 మంది బ్రాహ్మణులకి భోజనాలు పెట్టించడం ద్వారా వారు ఎవరైతే ఆత్మహత్య చేసుకుని సాచాలుగా లేకపోతే ఆత్మలి భూమి ప్రపంచంలో తిరుగుతున్నాయో
వారికి కూడా ముక్తి కలుగుతుంది. మనం ఈరోజు భోజనం చేస్తున్నాము, ఆనందంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది మన తల్లిదండ్రుల పుణ్యమే, వారు చేసిన పుణ్యమే మనకి దక్కుతుంది. అందువల్ల తల్లిదండ్రులకి మనం ఎంత చేసినా కూడా అది తక్కువే. ప్రతి వ్యక్తి తల్లిదండ్రుల అభివృద్ధిని గురించి ఆలోచించి తల్లిదండ్రులకి సేవ చేయడము, తల్లిదండ్రులకి ఇటువంటి కార్యక్రమాలు చేయడము కొడుకుగా వారి ధర్మం.